తీర్చాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పం. సార్, రిసావ్ గారు, నా ప్రశ్న పూర్తిగా విని సమాధానం చేయండి. మీరు మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాళేశ్వరం వైపు ఒకసారి వెళ్దాం. కాళేశ్వరం ఫెయిల్యూర్స్ కు మీరు నైతిక బాధ్యత వహిస్తారా? అది మార్వెలా ఫెయిల్యూరా? మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం బ్యారేజ్ లీక్ అయింది, అన్నారం బ్యారేజ్ లీక్ అయింది, దీనికి మీరు నైతిక బాధ్యత వహిస్తారా? ఎందుకంటే ఆనాడు కాళేశ్వరం ప్రారంభమైనప్పుడు సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి. దానికి యాడింగ్ సార్, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఆ తర్వాత ప్రతిపక్షాలు కూడా కావచ్చు, అందరూ కూడా కాళేశ్వరం ని ఏటీఎం గా మార్చుకున్నారు, కేసీఆర్ అన్నటువంటి నినాదాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని ఖచ్చితంగా అందరూ భావిస్తున్నారు. గతంలో లాస్ట్ వీక్లో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, గతంలో ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే చాలామంది మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేశారు, కానీ కేసీఆర్ సర్కార్లో మాత్రం ఇలాంటివి ఏమీ ఉండవు రాజీనామాలు అని మీకు డైరెక్ట్గా ప్రశ్న వేశారు ఒక బహిరంగ సభలో. ఇది మీ నోటీస్కి తెస్తున్నా మంత్రి గారు. దానికి అనుబంధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, కేసీఆర్ కుటుంబానికి 6% కమిషన్ వెళ్తుందని ఆరోపణ బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది. మహేష్ గారు, మీరు కూడా ఒక అనుబంధ క్వశ్చన్ వేయండి సార్. అంటే తెలంగాణలో ఏ ప్రాజెక్టు చేసినా, ఏ నిర్మాణం చేపట్టినా 30% కమిషన్ ఈరోజు బీఆర్ఎస్ నేతలకు చెల్లించాల్సిందే. లేకపోతే ఏదైనా కొత్త ప్రాజెక్టులు చేస్తే దాంట్లో 30% వాటా టీఆర్ఎస్ నేతలకి, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబానికి ఇవ్వాల్సిందే అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి సార్. మీరు గతంలో మీ పార్టీలో గతంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, నేను కూడా 6% కమిషన్ సీఎంకు ఇస్తున్నాను ఒక కాంట్రాక్టర్గా అని చెప్పారు. కాళేశ్వరరావుగా పేరు పొందిన హరీష్ రావు గారు ఇప్పటి వరకు మేడిగడ్డ అన్నారంను ఎందుకు సందర్శించలేదు అనేది ప్రశ్న. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. హరీష్ గారు, ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆ రోజు మీరున్నారు, ఇప్పుడేమో సీఎం కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ గారు ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం మీద లీకేజ్ మీద కానీ, కాళేశ్వర మేడిగడ్డ కుంగుబాటు మీద కానీ ఎందుకు స్పందించట్లేరు అనే ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తుంది. ప్రారంభోత్సవానికి హరీష్ రావు గారు ఎందుకు వెళ్ళలేదు? రాహుల్ గాంధీ కూడా టూర్ చేశాడు అక్కడ, వాళ్ళు దాన్ని ఒక నేషనల్ లెవెల్లో మీరు పెద్ద మిషన్ ఫెయిల్ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నది ఎక్స్పోజ్ చేశారు. సార్, 10 HP మోటార్ల గురించి రేవంత్ రెడ్డికి ఐడియా లేకపోవచ్చు, కానీ మరి మేడిగడ్డ కట్టడంలో మేడిగడ్డ ఇంజనీర్లకు అంత అవగాహన లేదా సార్? అంత అవగాహన లేకుండానే కట్టారా సార్? మేడిగడ్డ కాళేశ్వరం మీరు ప్రచారం చేసుకుంటున్నారు, కానీ అదే ఇప్పుడు మీకు మైనస్ అయ్యే అవకాశం ఉందా ఈ టైంలో ఈ విధంగా రావడం? ఎనీ మోర్ క్వశ్చన్స్? తెలంగాణ రైతులంతా ఎదురు చూస్తున్నారు మీ సమాధానం. ఎనీ మోర్ క్వశ్చన్స్? నో మోర్ క్వశ్చన్స్. ఇంకా ఉన్నారా? నో మోర్ సార్. థ్యాంక్ యూ. అసలు కాళేశ్వరం అంటే కనీస అవగాహన లేకుండా, దాని మీద ఏమాత్రం అవగాహన లేకుండా పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళ బాధ ఏంది? కాళేశ్వరంతో కేసీఆర్కు బీఆర్ఎస్కు మంచి పేరు వచ్చింది, దీన్ని ఏదో ఒక రకంగా బురద జల్లాలి. 100 అబద్ధాలు ఆడితే అది నిజమవుతుంది అనేటువంటి ఒక గోపల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఎందుకు వాళ్ళకి ఏమైంది? కాళేశ్వరం వల్ల ఇవాళ ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని గుండె మీద చేసుకోమని చెప్పండి, కోదాడకు కాళేశ్వరం నీళ్ళు రాలేదా? తుంగతుర్తి సూర్యాపేటలో 2 పంటలు పంటలేవా? ఆనాటి కాంగ్రెస్ హయాంలో చుక్క నీళ్లు పోని మహబూబాదు, డోర్నకల్లు, భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి ఇవాళ 2 పంటలు పండుతున్నాయంటే కాళేశ్వరం నీళ్లు కాదా? చుక్క నీళ్లు లేని ఉమ్మడి మెదక్ జిల్లాకు కాళేశ్వరం జలాలు వచ్చిన తర్వాత మా హల్దీలో, మా మంజీరాలో, మా కూడవెల్లి వాగు మండు టెండల్లో మత్తళ్ళు దుంకుతూ 2 పంటలు పండుతున్నది నిజం కాదా? ఇది టీవీలో చూస్తున్నారు నా ప్రజలు. ఇలా మా దుబ్బాక, గజ్వేలు, రామాయణపేట, సిద్దిపేట, చేరియాల, మా నేను చెప్తున్నా కదా, వీళ్ళందరికీ ఇలా నీళ్ళు వచ్చినాయి, 2 పంటలు పక్కా పడినాయి. వరద కాలువలో రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలు తీసుకపోతే కరీంనగరు, చొప్పదండి, జగిత్యాల, మెట్టుపల్లి, ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలకు 2 పంటలకు నీళ్ళొచ్చి పంట పండింది నిజం కాదా? అంటే ఇవన్నీ నిజం. ఇంత అద్భుతంగా ఈ కాళేశ్వరం ద్వారా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, వీళ్ళకి ఏదో రకంగా గుర్తుంది. ఏమనాలి? నీళ్లు రాలేదందామంటే రైతులే తంత, నీళ్ళు వచ్చింది నిజం, పంట పండింది నిజం. మరి ఏం చేయాలి? ఓ అవినీతి బురద అంటించాలి. అవినీతి అవినీతి అనేటువంటి పేరు మీద వీళ్ళకు వచ్చిన మంచి పేరును చెడిపేయాలనేటువంటి ఒక కుతంత్రము, ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. 1. 2, రాహుల్ గాంధీ గారు పాపం ఆయన స్క్రిప్ట్ రైటర్, ఆయన స్క్రిప్ట్ చదువుతాడు తప్ప అర్థం చేసుకొని మాట్లాడు, ఎవరితో తెలుసుకునే ప్రయత్నం చేయడు ఆయన బాధ.
లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటాడు. ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టింది 80,000 కోట్లు అయితే లక్ష కోట్ల రూపాయలు మింగేసింది అంటే అది ఎంత జూటా మాట, ఎంత గోబల్స్ ప్రచారం పాల్పడడం. నంబర్ టూ. నంబర్ త్రీ, మేడిగడ్డలో పిల్లర్ గొంగితే లక్ష కోట్లు నీటి పాలైపోయినాయి, మొత్తం ప్రాజెక్టే మునిగిపోయిందని మాట్లాడతారు. అసలు కాళేశ్వరం అంటే వీళ్ళకి అవగాహన ఉందా? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 22 పంప్హౌజులు, 204 కిలోమీటర్ల భూగర్భ టనెలు, 98 కిలోమీటర్ల పంపింగ్ మెయిను, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు. ఇంత పెద్ద కాళేశ్వరంలో 1 బ్యారేజీలో 1-2 పిల్లర్లు మునిగితే మొత్తం ప్రాజెక్టే మునిగిపోయింది అని వీళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు బిక్తూ సంకలు గుద్దుకొని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి. మిత్రమా, మీరు 22 మంది అడిగితే విన్నా నేను, నాది విన్నాక మీరు, నేను 12 దాకుంటా బైసా నాకు ఒప్పుకున్నది, నేను చెప్పనీ. మీరు 16 మంది క్వశ్చన్లు అడిగితే నేను విన్నా కదా, నన్ను ఒక 1/2 అవర్ టైం ఇవ్వాలని అడిగిన, 1/2 అవర్ చెప్పినాక మీరు మళ్ళీ అడుగుంటే మళ్ళీ 1/2 అవర్ చెప్తాను. ఐ హ్యావ్ పేషెన్స్. సో అంటే కాళేశ్వరం అంటే ఇందాక చెప్పిన కదా మిత్రమా, 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 22 పంప్హౌజులు, 204 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టనెళ్ళు, 98 కిలోమీటర్ల పంపింగ్ లైను, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్సు. ఇంత పెద్ద కాళేశ్వరంలో 1 బ్యారేజీలో 2 పిల్లర్లు మునిగితే ప్రాజెక్టే మునిగిపోయిందని ఇక సంకలు గుద్దుకొని మా మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం. గతంలో కూడా వీళ్ళు ఇట్లే చేసిండ్రు. గోదావరి నది చరిత్రలో ఎప్పుడు రానంత 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి ఒక పంప్ హౌజ్లో నీళ్ళు వచ్చినాయి 19 పంప్హౌజ్లలో. ఇక అయిపోయింది రాబోయే మునిగైపోయిందని మొత్తం అప్పుడు కూడా ఇట్లే ప్రచారం చేసిండ్రు. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, ఏమీ కాలేదు నాయన, ఇది ఇంత గోదావరి నదిలో ఎప్పుడు రానంత వరద వచ్చి దురదృష్టవశాత్తు జరిగింది, బట్ వారంటీ పీరియడ్ గ్యారంటీ పీరియడ్ ఉంది, ఇది ఏజెన్సీ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు పెట్టది, మేము పూర్తి చేసి మళ్ళీ యాసంగి పంటకు నీళ్ళు ఇస్తామని చెప్పినాం. 2-3 నెలల్లో చేసినారు, యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినాం, 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడలేదు. ఇప్పుడు కూడా ఎల్ఎన్టీ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ, మన హైదరాబాద్ మెట్రో రైల్ కానీ ఢిల్లీ కానీ ఎన్నో ఇండియాలో వన్ ఆఫ్ ద పేరొందిన కంపెనీగా ఉన్నటువంటి ఎల్ఎన్టీ నిర్మించినటువంటి బ్యారేజ్ అది. సరే, అది దురదృష్టకరం జరిగింది. సో దాని మీద డెఫినెట్గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అది కూడా 5 సంవత్సరాల వారంటీ పీరియడ్లో భాగంగా ఉంది. అది 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో దానికి ఏం ఆ ఎన్ని పిల్లలు తీయాలను తీస్తారు, రిస్టోర్ చేస్తారు, మళ్ళీ యాసంగి పంటకు నీళ్ళు ఇస్తాం. ఏం డోకా లేదు. ఇవాళ బ్రహ్మాండంగా ఆల్రెడీ నీళ్లు నింపి పెట్టుకున్నాం. ఇవాళ కొండపోచమ్మ సాగర్లో నీళ్లున్నాయి, మల్లన్న సాగర్లో నీళ్లున్నాయి, రంగనాయక సాగర్లో నీళ్లున్నాయి, అనంతగిరిలో నీళ్లున్నాయి, మిడ్మానేర్లో నీళ్లున్నాయి. యాసంగి పంటకు కూడా డోకా లేకుండా నీళ్ళు ఇస్తాం. మది రిస్టోర్ చేసి మళ్ళీ యథావిధిగా నీళ్లు పంపు చేసి ఎక్కడ 1 ఎకరా ఎండకుండా యాసంగి పంటకు కూడా నీళ్ళు ఇస్తాం. నెంబర్ వన్, రాష్ట్ర ప్రభుత్వం మీద 1 రూపాయి భారం పడకుండా ఏజెన్సీ చేతనే దాన్ని రెక్టిఫై చేయడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా వాళ్ళకి ఏమైపోయిందంటే పాపం ఎక్కడన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించాలంటే ఏం విమర్శించాలి మిత్రమా? ఏ ప్రభుత్వాన్నైనా విమర్శిస్తే త్రాగునీరు అందుతలేదనో, సాగునీరు అందుతలేదనో, లేదా కరెంట్ వస్తలేదనో, ఏదో ఒక ప్రభుత్వాన్ని విమర్శించడానికి కారణం ఉండాలి. కేసీఆర్ను బీఆర్ఎస్ను విమర్శించడానికి వాళ్ళకి పాయింట్స్ లేవు. ఇలా వడ్లు వంటలేరని చెప్పాలన్నా, సాగునీరు వస్తలేదని చెప్పాలన్నా, ఇంటింటికి తాగునీరు వస్తలేదని చెప్పాలన్నా, కరెంట్ వస్తలేదని చెప్పాలన్నా, వాళ్ళకి దెర్ ఇస్ నో ఎజెండా. పెన్షన్లు వస్తలేవని చెప్పాలన్నా, కళ్యాణలక్ష్మి వస్తలేదని చెప్పాలన్నా, రైతు బంధు వస్తలేదని చెప్పాలన్నా, రైతు బీమా అందుతలేదని చెప్పాలన్నా, పల్లెల్లో రోడ్లు బాగలేని చెప్పాలన్నా, జిల్లాలు చేయలేదు, జిల్లా డిమాండ్లు ఏమైనా రైజ్ చేయాలని చెప్పాలన్నా, దే హ్యావ్ నో ఎజెండా. దట్స్ వై ఏంటంటే వాళ్ళు ఎంతసేపు కోడిగుడ్డు మీద ఈకలు బీక్తూ మా మీద బురద జల్లి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నమే తప్ప వారి ఆరోపణలో నిజం లేదు. 80,000 కోట్లు ఖర్చు అయిన దానికి 100,000 కోట్ల అవినీతి జరిగింది అనడంలోనే వాళ్ళ డొల్లతనం బయటపడ్డది, వాళ్ళ బుద్ధి ఏందో బయటపడ్డది. అంతే తప్ప ఇక్కడ మేడిగడ్డలో జరిగిన దాన్ని ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం మీద రూపాయి భారం పడకుండా కొద్ది నెలల్లోనే రెక్టిఫై చేస్తుంది.